విన్నారా మానవులారా, విన్నారా మానవులారా, కనుగొన్నారా మహాత్ములారా, చూశారా సుజ్ఞానులారా, మాయకు లోబడి మర్మము తెలియని మనిషి కథ, మాయకు లోబడి ఈ మర్మమే తెలియని మనిషి కథ, అంతే తెలియని వింత కథ ఈ మనిషి కథ. ఆత్మకథ, జీవాత్మకథ, పరమాత్మకథ. అంద చందములు, ఆస్తులు, పాస్తులు, అగ్రకులస్థుడవై ఉన్న, అధికారములో నీవున్న, కులసతి గుణవతిగా ఉన్న, భావమరుదులు, బహుబంధువులున్న, అన్నదమ్ములు, ఆప్తులు, మిత్రులు, ఇళ్ళ తల్లిదండ్రులు, అత్తమామలు, సుపుత్రుడు నీ చుట్టూ ఉన్న, మంచి సుపుత్రుడు నీ చుట్టూ ఉన్న, 10 లక్షలు నీ ప్రక్కనే ఉన్న, ప్రధానమంత్రి పదవిలో ఉన్న, ముఖ్యమంత్రి వై మురిచినున్న, రాష్ట్రపతి ఓ గవర్నర్ వైన, ఎమ్మెల్యే పదవులు ఎలగబెట్టిన, ఎస్ఐలు ఎస్పీలు నీ ఎదురుగా ఉన్న, ఘనమైన గన్మెన్లు ఉన్న, భారీగా భవంతులున్న, పలు రకాలుగా ఫ్యాక్టరీలున్న, కోట్ల విలువతో ఫ్లాట్లు ఉన్న, వైద్య బృందములు వరుసగా ఉన్న, పదుల సంఖ్యలో పనివారున్నా, 100ల సంఖ్యలో వాహనాలున్నా, ఇందరు ఉన్నారు, ఇదంతా నాదని నీవనుకున్నా, యాక్టర్లైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, జడ్జీలైనా, అక్కడకు భక్తులు కలిగిన బాబాలైనా, గుర్తింపున్న గూండాలైనా, సాధువు సజ్జనుడు సామాన్యుడైనా, చిత్రగుప్తుని చిట్టా మేరకు శివుడు పంపితే యముడు పిలిస్తే వెళ్ళక తప్పదు, ముందస్తు బేలుకు దరఖాస్తులుండవు, అర్జీ రాసి అధికారం ఉండదు, మరి మళ్ళా వచ్చాపోని మాటలు కొడుకుండవు, ఎందరు ఉన్నా ఏడ్చేవారే, కాటి వరకు వచ్చేవారే, కన్నీళ్లతో విని తిరిగేవారే, ఇక చలవరాతితో సమాధి కట్టి సంతర్పణలు చేసేవారే, నీ అంట వచ్చి వారు ఒక్కరుండరు, సకల సంపదలో నిన్ను సంరక్షింపవు, వస్తా వస్తా ఉత్తచేతల, పోతావు పోతావు రిత్తచేతల, నాది నేనని నటన చేసిన నరుడు బ్రతు ఒక నాటకంబని, భూమిలో ఇది ఒక బూటకంబని, నిత్యము జరిగే సత్యం ఇది అని తెలిసి ఈ మనిషి మైమరచి సత్యము మరచి సతమతమవుతూ వ్యతలు చెందుచూ ఏడుస్తున్నాడు ఎందుకని, ఆ ఏడుపు మానే సూత్రం తెలిసిన సుభాష్పత్రిని చూడండి, మానవ మాత్రుడు కాడండి, మౌనములోనే మహిమను కన్నా యోగీశ్వరుడని ఎరుగండి, ఏ మతముల మనిషి కాడండి, జాగరూకుడై ధ్యానము చేసిన జగదీశ్వరుడని తెలియండి, భవబంధములను ఛేదించి బ్రహ్మభావములో తానుండి బ్రహ్మర్షి అని బిరుదు పొందిన పరమ పావనుడే మన పత్రీజీ, పత్రీజీ మాటలు పరమ సత్యమని తెలియండి, మరొక ధ్యానము చేయండి, మాంసాహారం మానండి, తల్లిదండ్రులను సేవించండి, అత్తమామలను ఆదరించండి, అన్ని జీవులను ప్రేమించండి, ఆనందంగా జీవించండి.